రెండు లక్షల నలభై వేల ఇల్లు తెలంగాణకి ఇస్తే మన కేసీఆర్ సార్ ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలే. నేను మళ్ళా కేసీఆర్ చెప్పిన ఆ రెండు లక్షల నలభై వేల ఇల్లు సరిపోకుంటే ఇంకో ఐదు లక్షలనే మోడీ గారితో మాట్లాడి పట్టుకేస్తా అని చెప్పిన. రెండు లక్షల దేశం మొత్తం కట్టిస్తున్నాం. ఈయన మాత్రం కేసీఆర్ ఇల్లు ఆయన మాత్రం వంద రూపాయలు కట్టుకున్న హైదరాబాద్ ఎన్నికలప్పుడు అన్నాడు నాకు ఎందుకే పైసలు ఎందుకు నాకు ఇల్లు ఎందుకు నాకు ఒక్క రూమ్ నా ముసలిన ఇద్దరు ఉంటారు ఇట్లే గొంగడి లెక్క చెప్పినాను కూడా. ఇక గొంగడి ఆయన కూడా ఎట్ చెప్పిన ముసలిన ఇద్దరమే రెండు రూములు చాలన్న కేసీఆర్ ఇలా వంద రూములు కట్టుకున్నాక గెలిచినాక వంద రూములు ఆరు నెలల లోపల కట్టుకున్నాడు ఆయన. మరి దేనికోసం కట్టుకున్నాడు? ఆయన కట్టుకుంటాడు ఇలా బెజ్జంకి మండలంలో మరి పేదలకు ఇల్లు కావాలంటే మాత్రం ఇల్లు లేవు. మరి మీరు ఓట్లేసి మూడు సార్లు గెలిపించారు ఎవరిని? రసమయ బాలకృష్ణ గెలిపించారు. మరి ఆయన ఏం చేయాలి? పోయి కేసీఆర్ అడగాలి సార్ పేదోళ్ళు ఓట్లేసి గెలిపించి సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మరి ఇస్తావా అయ్యామని అడగాలి లేదా? ఈయన ఊతకెళ్తాడా? ఈయన టైం ఇస్తాడా? బయట సీసీ కెమెరా చూసి టికెట్ అయ్యాడు ఇక పరిస్థితి. సీసీ కెమెరా చూసి అంటే మీకు తెలియగా రాని ఎరిగా డబుల్ బెడ్రూమ్ ఆయన జీవించేందాక మోడీ గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఇవ్వంటున్నాం అవి ఏడు. ఇక పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి మీకు ఎవరికైనా గడ్డాలు మీసాలు పెంచుకొని హైదరాబాద్ తిరుగుతున్నారు. మేము వేణవక్క మేము పోయి కొట్లాడితే మామిన్న కేసులు పెట్టాడు పేపర్ లీక్ చేసిండీ ఇంటర్మీడియట్ పిల్లలు మొత్తం ఏది చేసా కూడా అలా బతుకులు నాశనం చేసే గడ్డాలు మీ సెలవించుకున్నారు హైదరాబాద్. ఇలా కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలే అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి ఇలా బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి సర్దుకుని కొడుకు కూడా రాజ్యసభ. కేసీఆర్ ఇంట్లో నెలకు పది లక్షల రూపాయలు జీతం ఇలా మనకు మూడు వేల రూపాయలు ఇస్తాడు. ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇట్లా పేదోళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు ఒక్కసారి వచ్చాడు. దానికోసం కొట్లాడితే మా మీద కేసు పెట్టాడు. మరి మీరు కష్టపడి ఓటేసిన రసమై బాలకృష్ణ ఏం చేయాలి? కేసీఆర్ పోయి అడగాలి సార్ ఇంటికో ఉద్యోగం ఇస్తానవు ఉద్యోగాలు ఇచ్చే వరకు మూడు వేల రూపాయలు నువ్వు నిరుద్యోగ వృద్ధిస్తానవు ఎందుకు ఇస్తలేవు సార్ ఎప్పుడు అడిగిండు ఆయన అడిగాడు. ఇలా దళిత బంధు కేసీఆర్ చెప్పిండు ఈ రసమై గురించి వీళ్ళ గురించి కేసీఆర్ ఏం చెప్పిండు? దళిత బంధు ఇస్తే మా ఎమ్మెల్యేలే 30% కమిషన్ దొబ్బుతారు అన్నారు. అంటే 10 లక్షలు ఇస్తే 3 లక్షలు తీసుకుంటారు వాళ్ళే. మరి 3 లక్షలు తీసుకున్నా ఏం చేయాలి? టికెట్ ఇవ్వద్దు కదా. మరి అందరికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు ఇచ్చినాడో 3 లక్షల తీసుకుని కేసీఆర్ ఇచ్చినారు. ఇలా 3 లక్షలు తీసుకుని దళిత బంధు వచ్చింది అక్కడికి. మరి ఆయన దళితుడు ఒక ఎమ్మెల్యే పోయి అడగాలి కదా. ఇదే పాట పాడుకుంటే పోయి అడగాలి కదా సార్ నా ఊర్లో కాన్స్టెన్సీ ఇలా దళితున్నారు సార్ నది దళిత రిజర్వేషన్ కాన్స్టెన్సీ అది నన్ను పద్దెనిమిది ఓట్ల నుంచి గెలిపించారు మా దళితులకు దళిత బంధు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ అడగాలా లేదా? దళిత బంధు రాదే బీసీ బంధు రాదే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని అది రాకపోయే ఇలా పాలిటెక్నిక్ కళాశాల అది రాకపోయే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది అది రాకపోయే మరి ఏమి ఇవ్వకుండా ఇలా ఏం చేస్తుండే ఇలా రైతులకు రుణమాఫీ చేసిండు ఎవరికన్నా అక్క. ఇలా బీజేపీ ప్రభుత్వం వస్తే నిన్ననే చెప్పినాం బీజేపీ ప్రభుత్వం వస్తే ఇంత ముందు మద్దతు ధర ఎంత? 2200 అవునా కదా? 2200 ఇక్కడ పువ్వు గుర్తు రాజ్యం వస్తే పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తే ఇలా 31100 వేస్తున్నాం. ఇలా 31100 మద్దతు ధర వేస్తున్నాం. ఇవాళ 31100 ఇవాళ ఇలా నష్టమే ఎప్పుడైనా పోయి మీకు నష్టపోయి అనిపించిన మన వర్షాల్లో చచ్చిపోయారు వాళ్ళు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాడు అంటే వీకి ఇయలే రుణమాఫీ చేస్తా అని చేయలే. ఇలా ఎట్లా మోసం చేసి ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి చెప్పండి. వీళ్ళు దేనికోసం ఉన్నారంటే కొబ్బరికాయలు కొడతారు. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు పెట్టుకున్నారు. ఇప్పుడు బియ్యం మోలిస్తారు కదా చెప్పడానికి బియ్యం మోలిస్తారు ఇంకా 5 సంవత్సరాల వరకు ఫ్రీ బియ్యం అన్నాడు మోడీ గారు ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? మరి రేషన్ షాప్ ద్వారా ఫోటో వదిలిపెట్టుకోవాలి. మరి వదిలిపెట్టుకుంటున్నాడు మంచి గద్ద వండుకొని అందంగా ఇస్తా ఉన్నా కూడా కూర్చుంటాడు సిసి మొగలితో బోర్ రాలే మీకు బోర్ రాలే. మరి ఇంకోటి రేషన్ ఇస్తారు మా మోడన పక్కా లోకల్ పక్కా లోకల్ వాళ్ళిద్దరు నాన్ లోకల్ మోహన్ ఒక్కడే పక్కా లోకల్ అవునా కదా? వాళ్ళిద్దరు అత్తరు పిక్చర్ అయిపోయా ఎలక్షన్లు గెలిస్తే అక్కడక్కడ ఉంటారు ఎలక్షన్లు కూడా అదే పిక్చరు. కానీ మోహన్ ఎలక్షన్ ఉన్నా లేకున్నా ఎప్పుడైనా కూడా మానకొండూరు నుంచే ఇలా ఈ ప్రజల గురించి ఆలోచిస్తారు. మోహన్ మోహన్ మానకొండూరు ప్రేమ ఎక్కువ ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన ఉంది కాబట్టి పేదల మీద ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఇలా మోహన్ పక్కా లోకల్ కాబట్టి పోటీ చేస్తాడు. కాబట్టి ఇలా రేషన్ షాప్ ద్వారా ఫోటో వాళ్ళదే. మీకు వ్యాక్సిన్ ఇచ్చినాక వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంజక్షన్ తీసుకున్నా కరోనా అప్పుడు నువ్వు తీసుకోకూడదు ఇట్లా ఉంది ఇవాళ బో ఇట్లా ఇట్లా అంటున్నావు అంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నావు? కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నామా? మస్తు అబ్బో వ్యాక్సిన్ అంటే అది అనుకుంటున్నావే నువ్వు
కేసీఆర్ కేసీఆర్ వ్యాక్సిన్ కేసీఆర్ వ్యాక్సిన్ రెండు పెగ్గులు అవి. మోడీ మోడీ వ్యాక్సిన్ సూరి తీసుకున్నావు కదా అబ్బా లేకుండా ఇట్లా మోడీ గారు వ్యాక్సిన్ లేకుండా ఇట్లా ఇట్లా ఉండవా మాస్కులకు సగం మంది చేసుకోవాలి ఇవాళ ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసాక 10,000 20,000 30,000 ఉంటుంది ఇలా మూడు వ్యాక్సిన్లు ఇచ్చాడు మనం మోడీ గారు ఫ్రీ అయ్యకుండా బతుకుదామా ఇవాళ బతుకుదామా మరి గుర్తించారా అక్కడ కూడా హాస్పిటల్ ఫోటో కూడా కేసీఆర్ కేసీఆర్ ఇక లాస్ట్ కు బాత్రూమ్ సంగతి చెప్తా నేను బాత్రూమ్లు నేను బాత్రూమ్ల పైసలు ఓలిస్తాను ఎవరిస్తారు బాత్రూమ్ కూడా ఫోటో ఆయన కేసు పెట్టుకో బాత్రూమ్ కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి బాత్రూమ్ లో ఫోటోలు అత్యాదు హైదరాబాద్ ఇట్టిన ఎలక్షన్లు వేరే నేను హైదరాబాద్ ఎలక్షన్లు తిరుగుతున్నా జీహెచ్ఎంసీ ఎలక్షన్ రోడ్ మీద పోతున్నా ఒక తమ్ముడ చాపింది నన్ను ఒక తమ్ముడ చాపి ఒక నిమిషం తమ్ముడ చాపి అన్నా ఏందన్నా నువ్వు ఎవరి 3 రోజులు ఇది పోతలేను అన్నాడు నాకు నీకు సంబంధమే ఇది ఓ నాకే సంబంధమే అని అన్న లేదన్నా లేదన్నా రోజు కేసీఆర్ ఫోటో ఇస్తానే వస్తుంది అన్న అని చెప్పాను లేదన్నా కొంతమంది ఛాయ్ తాగుతానే వస్తుంది కొంతమంది కేసీఆర్ కేమో బాత్రూమ్ పోయి గట్టిగా 10 సీట్లు తమ్ముతానే వస్తాడు ఏమో రాదట నాకు కొంతమంది నీళ్ళు తమ్మత వస్తుంది ఈ తమ్ముడు రోజు మోడీ గారు బాత్రూమ్ కట్టించింది కదా అంటే కేసీఆర్ ఫోటో ఉండదట రోజు చూస్తుండట లోపలికి పోయి వస్తుండట ఇప్పుడు ఎన్నికల కోడర్స్ ఏం చేస్తారు ఆ ఫోటో తీసి పడేస్తారు తీసి పడ తీసి పడారా ఈ తమ్ముడు పోతుండట కేసీఆర్ ఫోటో కనబడతలేదట పోతుండట వస్తుండట ఇది మాత్రం వస్తలేదట కేసీఆర్ ఫోటో చూస్తూనే వస్తాడు లాస్ట్ చెప్పిన తమ్ముడు ఇంకొకసారి కేసీఆర్ ఫోటో బయట కాదు లోపలి పొంగనే పెట్టుకో రోజు మోడీ గారు ఫోటో మాత్రం వద్దని చెప్పిన అంటే బాత్రూమ్ లో నిలబడతాడు ఇంకా గ్రామాలలో రోడ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు మీరు 100 రోజుల పని పైసలు ఓలిస్తారు మరి ఎవరి పేరు చెప్పుకుంటాడు కేసీఆర్ పేరు అవిడంత పైసలు దొక్కుపోతాడు అవి కూడా ఇవ్వకుండా అవి కూడా దాచిపెడతాను పైసలు ఇప్పుడు ఇన్ని పైసలు మోడీ గారు ఇస్తే లాస్ట్ కూరలలో చెట్లు నాటిన పైసలు కూడా హరితారం పేరు మీద మోడీ గారు ఇస్తున్నారు గ్రామ పంచాయతీకి పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు హాస్పిటల్ పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు అన్ని మోడీ సార్ ఇస్తే ఇలా కేసీఆర్ మాత్రం ఇక రహస్యమే మాత్రం మొత్తం ఫోటోలు పెట్టుకుని మేం తెచ్చాం లెక్క దమ్మని చెప్పారు మరి బాబు ఈ బిడ్డకి చూడస్తారు రమ్మని చెప్పారు లెక్క దమ్మని చెప్పారు కేసీఆర్ ఎన్ని పైసలు ఇచ్చిండు పేదోళ్ళకు ఇలా మోడీ గారు ఎన్ని ఇచ్చిండో మా మోనన్ వస్తాడు లెక్క పత్రం పట్టుకొని వస్తాం మేమేం చేస్తామో ఆయన ఏం చేసిడో ఇలా రమ్మని చెప్పారు ఇవాళ కేవలం ప్రజల మోసం చేసి మళ్ళా ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇలా అన్ని రేట్లు పెంచాడు ఇంటి పన్ను పెంచాడు నల్ల పన్ను పెంచాడు కరెంటు పన్ను పెంచాడు ఇప్పుడు కొత్త చెప్తాడు మళ్ళా ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు పెడతారు మోటార్లకు మీటర్లు పెడితే బిడ్డని కేసీఆర్ గెల్లబట్టి బయటికి గుంజుకి వస్తా అంటే అప్పుడు ఆయన లేకుండా ఇప్పటికే మోటార్లకు మీటర్లు కేసీఆర్ పెడుతుండే మరి దయచేసి ఆలోచించండి ఇలా ఈ మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇలా మోనన గెలవాలి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతారు వాళ్ళు రానే రారు వాళ్ళు పక్క లోకల్ కాదు ఇలా మోనన లోకల్ కాబట్టి పూర్తి కొడారు ఇక్కడ మోనన్న గెలుస్తానని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి అందరూ పూర్తి కోటేశ్వరని చెప్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఒప్పుకొని వస్తున్నారు ఇలా కాంగ్రెస్ అన్నాడు కాంగ్రెస్ అనే కోటేస్తే ఏడి పోతాడని మళ్ళీ టీఆర్ఎస్ కే పోతాడు కాంగ్రెస్ కోటేస్తే ఇంతకుముందు కాంగ్రెస్ కోటేస్తే అందరు టీఆర్ఎస్ కే ఉన్నారు తీసుకుపోయి కేసీఆర్ గంప కింద గంపుతాడు బయటికి రానియాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు ఏం లేవు అధికారంలో ఢిల్లీలో అధికారం లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు మీ ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు కొట్టి అప్పు వేసి కేసీఆర్